మీరు ఫ్రేమ్డ్ వేసుకుందామని అన్నారు కదా, కూర్చోండి సార్ మీకు ఏమన్నా ఒకటి వస్తుందని చెప్పిన. ఏ అట్టేట సార్ అనమాట, మీరు కూర్చోండి అంట. ఇట్లే కూర్చుంటాం వీళ్ళ ఇంటి దగ్గర. కూర్చోగానే సార్కు డైరెక్ట్ ఆంజనేయ స్వామి కనిపించిండు. అంతేలే సార్, ఆంజనేయ స్వామి కనిపించిండు. ఈ సార్ చెప్తారేడు పక్క పండు వేరే మాస్టర్ అన్నాడు. ఏమైంది సార్ మీకు ఏమైనా కనిపించింది అంటే ఏం లేదు అంటుడు. అంటే ఇట్లా చెప్తే ఏమనుకుంటాడు అనుకున్నాడు అన్నట్లు. పక్క పండు వేరే మాస్టర్ అన్నాడు, అయ్యా నీకేంది చెప్పు అన్న, సార్ నాకు ఆంజనేయ స్వామి కనిపించింది సార్, వీళ్ళ పిరమిడ్ పేరు ఆంజనేయ పిరమిడ్ సార్ అనమాట. అప్పుడు ఈ సార్ నాకు కనిపించింది, నాకు కనిపించింది అంటుడు. అంటే పూర్వజన్మల ధ్యాన సాధన ఉంటే తప్ప నాకైతే లింక్ గారు మినిమం ఒక 3 గంటల ధ్యానం చేస్తేనే నా దాకా ఫోన్ వస్తుంది, లేకపోతే ఫోన్ రాదు. సరే అన్న, నేను 2-3 నెలల కిందంటే పరిచయం అనుకున్నాడు, కానీ నేనైతే చెక్ చేసుకుంటేనే తిరుగుతా మరి వాళ్ళతోటి మనతోటి మనందరితోటి కూడా. ఈ మాస్టర్ మరి పూర్వజన్మలల్లా సజ్జన సాంగత్యము ధ్యానము ధ్యాన ప్రచారం చేసిండు కాబట్టే మన దగ్గర ఈరోజు కూర్చోగలిగిండు. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. అల్లా తప్ప ఎవరు కూడా పిరమిడ్ అనేది వేయించుకోరు, ధ్యానాన్ని కూడా పట్టుకోరు. ధ్యానం అంటేనే ఇది ఇప్పుడు చేసేది కాదు, ముసలైన తర్వాత చేసేది, నాకేముంది నాకు అంత బాగానే ఉంది అంటారు. లోపల ఏం బాగుంటుంది అది చెప్తారు, నాకు అంత బాగానే ఉంది నేనెందుకు చేయాలా, అదే బాగాలేని వాళ్ళు చేయాలంట కదా ధ్యానము, నాకు అంత బాగానే ఉంది నేనెందుకు చేయాలా అంటారు. ఈ విషయంలో శంకరాచార్యుడు బాలాస్తావత్ క్రీడాసక్త, అంటే బాలుడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రోగంతా దేని మీద ఉంటుంది మీకు తెలదా, మీరు చిన్నపిల్లలు రాలే డైరెక్ట్ ఇట్లా పెద్దగా వచ్చిరా. చిన్నపిల్లలుగా ఉంటే రోగు దేనిపైన ఉంటుంది, ఆట మీద ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు బాలాస్తావ క్రీడాసక్త, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రోగం అంతా ఆటల మీదనే ఉంటుంది, ఆ బాల్యం అంతా గడిచిపోయింది. తరుణాస్తావ తరుణాసక్త, యవ్వనం వచ్చింది, యవ్వనం వచ్చిన తర్వాత భార్య భర్త పిల్లలు సంపాదన దీని మీదనే రోగం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీకు అందరికి ఉండేనా లేకుండా ఇంతకుముందు చెప్పారు ఉంటుందా, అందరికి ఉంటుంది అవునా. మరి అప్పుడు కూడా ధ్యానాన్ని పట్టించుకోలేరు. వృద్ధాస్తావ చింతాసక్త, ఇక దాని తర్వాత ముసలవుతారు. ముసలైన తర్వాత అరే నేను అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటుండే, నేను ఇవన్నీ వేయలేను అని చింతిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎప్పుడు వేయాలా చెప్పండి, ఆయన అడుగుతుండు, శంకరాచార్యుడు అడుగుతుండు, ఇవన్నీ ఎప్పుడు వేయాలని అడుగుతుండు. ఎప్పుడు చేయాలా, శక్తి ఉన్నప్పుడు చేయాలా అవునా. మనకు భక్తి ఉంది కదా, శక్తి ఎందుకు ఇంకా. అంటే 5 సంవత్సరాల వయసు నుంచే మనం ఈ ధ్యాన విద్యని అలవాటు చేసుకోవాలి. కృష్ణుడు 2 సంవత్సరాల వయసులోనే నేర్చుకున్నాడు సాందీపని మహాముని దగ్గర. కృష్ణుడి కోసం సపోర్ట్ కొడదాం. అందుకోసమే కృష్ణుడు ఏమైండు అంటే పరమాత్మ అయిండు. కృష్ణుడిని ఏమంటాం, కృష్ణ పరమాత్మ అంటాం, అంటామనమా. ఇందాక నేను దేవుడిని చేతులేవటంటే కొందరు లేవట్టిండు, వాళ్ళకి ఏమైంది, ధ్యానం చేస్తే విశ్వమంతా ఒకటే శక్తి ఉంది అనేటువంటి సత్యం తెలిసింది. తెలిసిందా తెలవలేరా, తెలిసింది. ధ్యానంకు రాకముందు ఏం తినాలా ఏం తినద్దు, ఎట్లా మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడద్దు అనేటువంటి తెలియ, ఏదో గుడ్డెత్తు పోయి చైన్ల ఒకటి ఎట్లా ఉంటుంది అవునా, కళ్ళగానే ఎత్తు తీసుకుపోయి చైన్ల కట్టే తేమవుతుంది, ఇష్టం వచ్చినట్లు అది నమ్మేసుకుంటూ పోతుంది, కర్రలు అనేది ఒక్కేసుకుంటూ పోతుంది. జీవితం కూడా అంతే. అప్పుడు ఏమనుకుంటారంటే నా జీవితంని అక్కడ మీద కూసోని మొగుడు మీద కూసోని ఒక ఆయన రిమోట్ కంట్రోల్ తోటి నడిపిస్తుండు అనుకుంటారు, అనుకుంటారు అనుకోరా. మరి ధ్యానం వచ్చిన తర్వాత ఏమనుకుంటారు, ఎనుకోలు చెప్పరా, నా జీవితము నా చేతుల్లో, అంతేనా కదా. ఎవరి జీవితము వాళ్ళ చేతుల్లో ఉన్నదనేటువంటి సత్యము ఎప్పుడు తెలుస్తుంది, ధ్యానం చేస్తే తెలుస్తుంది. మరి ఆ ధ్యానం చేయాలంటే ఒకళ్ళు ఉండరు కదా చెప్పేటోళ్ళు, నాది నేనే 26 ఏళ్ళ నుంచి ధ్యానం చేసుకున్నా, మా చేపుళ్ళనే కూర్చొని మంచిగా హాయిగా ఉన్నారుకో, మీకు ధ్యానం వస్తుండేనా రాదా, అవును సప్పుడు చేయరు అత్తదా రాదా, రాదు ఓళ్ళొక్కరు చెప్పాలి కదా. రాదా చెప్తున్నా కదా, రాదు. కాబట్టి
మనం ధ్యానం నేర్చుకున్న తర్వాత మన పైన ఒక బాధ్యత అనేది ఉంది. ఏ బాధ్యత ఉంది? ధ్యానం చెప్తాము. మీరు ఎవరికైనా చెప్పండి, ఎవరైనా ధ్యానం చెప్తే జుర్మాన్ తీస్తారా? ఒక ఊర్లో తీస్తారట. చెప్పండి చెప్పండి. ఒక్క మనిషికి మనము ఏమైనా సహాయం చేయాలా అనుకుంటే ధ్యానమే నేర్పించాలి. ఏం నేర్పించాలి? ధ్యానమే. 2 లక్షలు